Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేసేలా జగన్కు స్వరూపానంద స్వామి సూపర్ సలహా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ఏ ఇతర సీఎంలు ఎదుర్కోనంత విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలను సీఎం జగన్కు ఆపాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు రచ్చ చేస్తున్నాయి. సీఎం జగన్ క్రిస్టియన్ అని, అందుకే హిందువుల మనోభావాలు ఆయనకు పట్టడం లేదని, జగన్ పాలనలో ఆలయాలపై దాడులు జరగడం అందుకు నిదర్శనమని ప్రతిపక్ష పార్టీలు జగన్ను టార్గెట్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను జగన్ త్రిప్పికొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలపై పారదర్శకంగా విచారణ జరిపినా ప్రతిపక్షాల దాడి మాత్రం తగ్గడం లేదు. జగన్ను హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్కు ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టి, అదే సమయంలో హిందువుల పట్ల జగన్కు ఉన్న పారదర్శక వైఖరిని స్పష్టం చేసే సూచన ఒకటి జగన్కు చేసినట్లుగా సమాచారం. శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ పరిపాలనా రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయడానికి మంచి ముహూర్తంతో పాటుగా అనేక అంశాలపై స్వరూపానంద స్వామితో చర్చించారు. ఆ సమయంలో జగన్కు ఆయన మంచి సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులు, విగ్రహ విధ్వంసం ఘటనలపై జగన్తో చర్చించిన స్వామీజీ హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్కు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, దేవాదాయ శాఖ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పీఠాధిపతుల సమావేశాన్ని నిర్వహించాలని కూడా సీఎం జగన్కు స్వామీజీ సూచించారు. స్వామీజీ సూచనలపై జగన్ అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని స్వామీజీతో చెప్పినట్లుగా, సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. సీఎం జగన్ హిందూ ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి పీఠాధిపతులందరితో సమావేశం నిర్వహిస్తే జగన్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లవుతుంది. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ తనకున్న నిబద్ధతను అందరికీ తెలిసేలా చేసినట్లవుతుందని భావిస్తున్నారు. శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామీజీలతో కలిసి శారదా పీఠంలో జరిగిన వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీతో అనేక కీలక అంశాలపై చర్చించిన సీఎం జగన్ ముఖ్యంగా హిందూ ధర్మ పరిషత్ ఏర్పాటుకు ఓకే చెప్పి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు.